Thank you.
Thank you.
స్వామి గారు మరి పాత్ర రావాలంటే మాత్రమే కాదు ఇక శ్రీనివాసులు స్వామి చేశారు. మనం ఇంత జాగ్రత్తగా భక్తి భావనటువంటి మనం ఇంత విషయంగా ఉంటే ఇంత బాగుంటుందని మన అందరం చూసాలని మనం చేస్తున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యేస్తారు మాట్లాడుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. కృష్ణం వంది, కృష్ణం వంది, జగద్గురు కృష్ణం వంది, జగద్గురు. మరి ఈరోజు మన ధనరాశిపైకి రెండవసారి శ్రీ 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 తిరుగండి చిరంజీవి స్వామి వారు మన బాలాజీ నగర్ గ్రామానికి రావడం మనందరి అదృష్టమని ఈ సందర్భంగా మీ ప్రజలకు తెలియజేస్తున్నాను. వారు పాదం మోస్తే మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అవుతుంది. వారు ఒకసారి వచ్చినప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నట్టుంది మరి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది. మరి మన ప్రాంతంలో చాలా వర్షాలు వచ్చినాయి. ఈ ధనరాశి కానీ పెద్దరాశి కానీ బుక్కలు కానీ మొత్తం కూడా మనం రైతులు చూస్తున్నాం. పాత రైతు పుష్కరం వచ్చింది, పాడి పంటతో దొరుకుతుంది, మన కుటుంబాలు బాగుపడ్డాయి, మన పిల్లలు చదువుకున్నారు, మనం సంతోషంగా ఉన్నాం. ఉన్నవాళ్ళే సౌభాగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. రెండవసారి వారు రావడం నిజంగా పూర్వజన్మ సుఖం. నేను వారి గురించి రెండు మూడు మాటలు మాట్లాడతాను. ఆకాశపతితో ఇలా గచ్చతి సాగరం, సర్వదేవుల నమస్కారం కేశవం గచ్చతి. అన్ని దేవులకు చిరంజీవి స్వామి గారికి నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే ముక్కోటి దేవతలకు నమస్కారం చేసినట్టు చూసుకోవడం జరుగుతుంది. దేవుడు ఉన్నాడు, మనం దేవుని పూజిస్తున్నాం, గుడ్లు కోతలు గట్టిస్తా ఉన్నాం, కానీ ప్రత్యక్ష దేవుడు ఎవరంటే శ్రీ చిరంజీవి స్వామి గారు ప్రత్యక్ష. ఆ ప్రత్యక్ష దైవం మన సన్నిధిలోకి రావడం, మన వేణుగోపాల స్వామి దేవాలయం ఇక్కడ నిర్మించుకోవడం, ఇక్కడ శ్రీరామనవమి కూడా కళ్యాణం చేసుకోవడం జరిగింది, నేను రావడం జరిగింది. మన ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు మా విచారణాయక గారు ఒక గిరిజన కుటుంబంలో పుట్టినప్పుడు కూడా ఇంత భక్తి తోటి ఆధ్యాత్మిక దృష్టితోటి ధార్మిక కార్యక్రమాలు చేయడము నిజంగా ఆయన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యము, ఆయన జీవితం యొక్క సుఖకారమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీమన్నారాయణ అనే ఒక నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమూగాలి. ప్రపంచం మొత్తం కూడా శ్రీమన్నారాయణ యొక్క స్మరణలో ఉండాలి, దానికి దేశ విదేశాల్లో కూడా వ్యాప్తి చెందాలి. ఈ మతము దినాభివృద్ధి చెందాలి. హిందూ మతం భారతదేశం కాదు, ప్రపంచ దేశాలలో ఆదర్శం కావాలి. ఇలా వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, రామాయణ భారత ఇతిహాసాలు కానీ, భగవద్గీత కానీ ఎలాంటి సందేశం ఇస్తుంది, ఆ సందేశాన్ని మనందరం పాటించవలసిన బాధ్యత ఉంది. స్వామివారు అంటే ఒక సాధారణ వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి, కారణ జన్ముడు, కారణ జన్ముడు, అలాంటి జన్మ అందరికి కాదు. ఎన్నో జన్మ పుణ్యఫలం వల్ల ఇలాంటి కారణ జన్మ మనకు సంభవిస్తుంది. అలాంటి కారణ జన్ముడు
మన చిరంజీవి స్వామి వారిని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, రెండవసారి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఎంత భక్తి అంటే, దేవుడు అంటే ఎంత ప్రేమ. స్వామి దేవాలయం గోదావరి నది ఒడ్డున భద్రాచలం ఉంది, అక్కడ భద్రాద్రిగా నామకరణం ఉంది. దేవుల ద్వారా మన దేవాలయం ఉంది, శివాలయం, రాజరాజేశ్వరి దేవాలయం. ఆ దేవాలయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన చిరంజీవి స్వామి వారి సలహాతోటి సూచనతోటి ముఖ్యమంత్రి గారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు మొత్తం కూడా అక్కడ పోయింది, తిరుపతి పోయింది, శ్రీశైలం పోయింది, అన్నవరం పోయింది, చాలా దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. మరి తెలంగాణలో కూడా అంత స్థాయిలో దేవాలయాలను పునరుద్ధరించాలి, అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఒక 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించిన పవన్ కళ్యాణ్ గతంలో ఆధారపడేది. 80% ప్రజానికి మొత్తం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, సన్న చిన్న రైతులు, మిగతా వాళ్ళు ఉన్నత కులాల్లో ఉన్నటువంటి కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ రాసేస్తున్నారు. మా ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కలువకు కీర్తి తీసే కాలం వచ్చింది. ఒక 70,000 ఎకరాల సాగు వస్తుంది. అప్పటి నుండి కాలం వస్తుంది, ఒక 80,000 ఎకరాలకు వస్తుంది. ఇలా పాలమూరు రంగానికి కాలం వస్తుంది, మాకు 12,50,000 ఎకరాలు. ముందరే ముఖ్యమంత్రి గారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ ద్వారా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి సాగు వస్తుంది. భవిష్యత్తులో మన ప్రాంతం మొత్తం కూడా సస్యశాలి అనేక తెలంగాణలో భాగంగా మన కలుపుకుంటూ కూడా పాడి పంటలతో తొలగుతుంటుంది. దానికి మన స్వామి వారు ఆశీర్వదించాలి. ఆ విధంగా ఆశీర్వదించి మా ప్రాంతం మొత్తం సస్యశాలలు రావడానికి మీరు అనుగ్రహించాలని కూడా నేను కోరుతున్నాను. దాంతోపాటు మా ప్రాంతంలో దేవాలయ సనాతన పురాతనమైన పూర్వకాలంలో ఇక్కడ మొత్తం వేణుగోపాల స్వామి గారి, సరిపడ వేణుగోపాల స్వామి గారి పరిగణ చాలా పెద్ద దేవాలయం, ఉన్నదానికి వెళ్ళాలి కాదు దేవాలయంలో ఉంది. మా దేవాలయాలకు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు గర్భగోపడం చాలా డబ్బులు తీసుకొచ్చి కానీ మీ ద్వారా నా విజ్ఞప్తి నేను అన్ని కూడా సమగ్రమైనటువంటి మొత్తం కూడా నివేదిక సమర్పిస్తాను. కమ్మడి ద్వారా ముఖ్యమంత్రి గారిని మా దేవాలయ పునరుద్ధరణకి తప్పకుండా అంగీకరిస్తారు కూడా ఈ వేదిక ద్వారా మా ప్రజలందరి తరఫున నేను కోరుకుంటాను. అదేవిధంగా మా ప్రాంతం వాళ్ళ భూముల నుంచి పెద్ద రోడ్డు పోతుంది కదా, అంటే ఆశ్రమం మొత్తం కూడా పోతుంది. నేను వెళ్ళా మరి చిరంజీవి స్వామి దగ్గరికి వెళ్ళి నా విజ్ఞాపన చేసుకున్నా. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పారు వెంటనే అరేంజ్మెంట్ మారిపోయిందని చెప్పారు. అరేంజ్మెంట్ మారిపోయి అక్కడ మొత్తం కూడా ఆశ్రమం మొత్తం కూడా కాపాడబడ్డది అని వారు కూడా ఒక వేదాంత సభలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వచ్చి ఇక్కడ పూర్తిగా మాకు మరి మీ పాదం మీ పాద పరిశోధన మా ప్రాంతం కూడా సస్యమైన కావాలి. అందుకే మీరు శ్రీకృష్ణ భక్తులు, శ్రీమన్నారాయణ భక్తులు. అందుకే నేనేమనుకుంటున్నానంటే వసుదేవ సుఖం దేవం కంస చానుర మర్జనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అత శ్రీకృష్ణ సంకాశం భాగనూపుర శోభితం రత్న కంకర కేయూరం కృష్ణం వందే జగద్గురు ఉత్పుల్ల పద్మ ప్రకాశం నిలవీమూర్త సన్నిహం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురు కుటిలాదర సంయుక్తం పూర్ణచంద్ర నివారణం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురు మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం భరిమి పించాల చూడాలం కృష్ణం వందే జగద్గురు రుక్మిణీదేవి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురు గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వచ్చసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురు శ్రీవత్సాంగం మహోరస్కం వరమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురు కృష్ణాష్టక విధం పుణ్యం తాత వృద్ధాయ యాపడి కోటి జన్మ కృతం పాపం స్మరణే నా దృశ్యం
వాసు దేవుని జగత్తులో నిన్ను అవునీ నారాయణం హరి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అత్ర శ్రీ విజయోర్ కృతి దువాణి తిరుమతి మమ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమకా పాండవ చైవ కిమకృత సంజయ. ఈ ధర్మక్షేత్రాన్ని కాపాడవలసిన బాధ్యత తమ చూపిగా తీసుకోవాలి. ధర్మక్షేత్రంగా మార్చడానికి ఈ సంపూర్ణ సహాయ సహకారాలు మీ ఆశీర్వాదాలు కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి జై శ్రీమన్నారాయణ. వేణుగోపాల స్వామి సన్నిధికి శ్రీ శ్రీ సత్యవేంద్ర సింహనారాయణ రామానుజీవర స్వామి గారు పాదార్పణం చేశారు. విడుదల వచ్చారు, ఎన్నో విడుదల వచ్చారని చాలా మంచి ఉత్సుకులు మీ అందరూ కూడా. ఒక్కసారి భగవన్ నారాయణ చెప్తాం, భగవంతుడి పేరులో చాలా గొప్ప శక్తి ఉంది. తర్వాత ముందు మాటలు మాట్లాడి స్వామివారి అనుగ్రహ భోజనాన్ని మనం విన్నాం. నేను అంటాను, నా తర్వాత నేను శ్రద్ధ, మీరందరూ చేసేటటువంటి పూజలు, మీ అందరిలో ఉండేటటువంటి భక్తి, మీ యొక్క విశ్వాసము ఈ స్వామి యొక్క సన్నిధి బాగా డెవలప్ అయ్యేటట్టుగా చేసింది. మన ఈ కొండకి మంచి మార్గం పడింది. ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకి ఒక మంచి నీటి వసతిని కూడా తీసుకొస్తోంది. తద్వారా ఈ ప్రాంతం అంతా మంచి అభివృద్ధిని సాధించేటట్టుగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. భక్తి కలిగినటువంటి ఓ ఎమ్మెల్యేని తెచ్చుకున్నాడు తన యొక్క సేవ కోసమని. మాట్లాడినటువంటి మాటల్ని అయినా వారికి ఉండేటటువంటి ఉత్సాహము, వారికి ఉండేటువంటి శ్రద్ధ, ఈ చుట్టుపక్కల కంటిలా చూస్తే అన్ని కొండలు కనిపిస్తున్నాయి, గుట్టలు కనిపిస్తున్నాయి. ఇలాంటి గుట్టల్లోంచి, ఇలాంటి రాళ్ళల్లోంచి రత్నాలని పండించాలని కోరిక. దానికి మన దేవుడు అనుగ్రహం కావాలి. రాజకీయ నాయకుల యొక్క మంచి మనస్సు కూడా కావాలి. ప్రజల యొక్క మంచి సహకారం కావాలి. ఈ మూడు ఉంటేనే కదా ఏదైనా పనిచేది. ప్రజలు మంచి ఉత్సాహం కలవాళ్ళు, శ్రద్ధ కలవాళ్ళు కావాలి. అయితే మనలో ఎంత ఉత్సాహం ఉన్నా చాలదు. దానికి రాజకీయ నాయకుల యొక్క తోడ్పాటు కూడా కావాలి. ఎందుకంటే కాస్త ప్రభుత్వాల్లో మంచి మంచి స్కీమ్స్ పెట్టి
స్థలాన్ని దానికి కేటాయించి ఆ కేటాయించిన ధనం ఇటు అటు ఐస్ ముక్కలు కరిగిపోయినట్టుగా కరిగిపోకుండా నేరుగా ఉపయోగపడాల్సినటువంటి రీతిలో అది మంచి ఫలితాన్ని ఇవ్వగలిగేటట్లుగా దాన్ని ఖర్చు పెట్టి ఫలితాన్ని మనకు చూపించేటటువంటి వ్యవస్థ కావాలి. అయితే ఇవి రెండు ఉన్నా వెనకాతల దేవుడు దేయలేకపోతే ఏమీ పనిచేయదు. ఈ రెండికి కూడా బలాన్ని ఇచ్చేది దేవుడి యొక్క దయ. మనం కాలవలు తవ్వచ్చు, గట్లు కట్టచ్చు, తొట్టెలు కట్టచ్చు, కెనాల్స్ వేసుకోవచ్చు, కానీ అవి ఎప్పుడు నిండుతాయి? వానలు పడితే కదా. వానలు ఎలా పడాలి? మేఘాలు వస్తే వానలు పడాలి. ఆ మేఘాలు రప్పించడం మనం చేయగలిగిన పని కాదు, అది వాడు చేయాల్సిన పని. నీళ్ళని మేఘాల కింద మార్చి ఆ మేఘాలని మందాక తెచ్చి మన ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసేటట్లుగా చేయాల్సిన వాడు దేవుడు చేయాలి. కొంతకాలం క్రితం దేవుడు చేసేది ఏంటండి, మేమే చేస్తాం, వానలు కురిపిస్తాం, మేఘాలని తయారు చేస్తామని అప్పట్లో ఉండేటటువంటి ప్రభుత్వాలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చి మేఘాలని తయారు చేసి దాని మీద ఏదో కలుగుతారు, సిల్వర్ ఆక్సైడ్ అని అంటారు దాన్ని. ఆ మేఘాల మీద చల్లితే ఆ మేఘాలు కరిగి వాన కురవాలి అనేది అప్పట్లో అనేవారు. ఈ పని చేస్తే మనకే వానలు వస్తాయి కదా, ఏంటి దేవుడు చేసేది అండి, అది మేమే చేస్తామని దాని పేరు మేఘ మథనము అని పేరు పెట్టారు దానికి, క్లౌడ్ సీలింగ్. కానీ అది డబ్బులు ఖర్చు అయితే బాగానే అయినాయి. నీళ్లు పడాలి అంటే దేవుడి దయ కావాలి. యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు యజ్ఞాత్ భవతి పర్జన్య. పర్జన్యుడు అంటే మేఘం. ఆ మేఘం తయారు కావాలి అంటే యజ్ఞ ఎలా తయారైతే అంత మంచి వానలు మా దగ్గర కురుస్తాయి. అందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. మేఘాలు తయారయ్యి అవి మనం చూస్తుండగానే గాలి వేస్తే అలా ఎక్కడికో ఎగిరిపోయి అదే సముద్రంలో మన ఎక్కడో కురిస్తే మనకేం లాభం? తయారైన మేఘాలు మన దగ్గర కురవగలిగేట్లు, మన అవసరాలు తీర్చగలిగేటట్లుగా కావాలి. ఇది కావాలంటే భగవంతుడు కాదు దయ. ఆ దయ కలగడానికి మనలో ఒక మంచి విశ్వాసం ఇది కావాలి. మనందరం యజ్ఞం చేయాలి, మరి మీరు కూడా చేయాలి. యజ్ఞం చేయగలరా? చేయగలం. ఎట్లా? మీ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదంతో ఇది వేదాంతం అంటారు. మనం చేసేటటువంటి ప్రతి పనిని మన వెనకాతల దైవం ఉండి నడిపిస్తున్నాడని జ్ఞానం కలిగి మనం చేయడం. మీరు ఆడవాళ్ళ ఇంట్లో వంట వండండి, కానీ ఇది కూడా దేవుడికి నివేదన అనుకోవచ్చా అనుకోకూడదా? మనమే ఉండాలి, పొయ్యి మనమే వెలిగించాలి, లేదా స్టవ్ మనమే వెలిగించాలి, దాని మీద గిన్నె మనమే పెట్టాలి, దాంట్లో బియ్యం మనమే పోయాలి. కానీ ఇదంతా దేవుడి కోసం నేను చేస్తున్నా అనే భావన మనలో కలిగితే అది యజ్ఞం అంటే. అది వండిన తర్వాత ఏం చేయాలి? దాన్ని మన దేవుడి యొక్క ఒక చిన్న మూర్తి మన ఇంట్లో పెట్టుకుని ఆయన దగ్గర తండ్రి ఇది నీ కోసం చేశానయా. అయితే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఆయన తినేస్తాడా?
దేవుడి గ్రంథాన్ని మీరు పెట్టిందా లేదా అట్లాగా నైవేద్యం పెడితే ఎంత చేసిందా? ఇంటి వాళ్ళు మనం పెడతామైంది. జయ శ్రీమన్నారాయణ. అయితే దేవుడి దగ్గర పెట్టేది దేవుడు ఆయన తినడు. దేవుడు ఎందుకు వస్తాడు? మనందరికీ తిండి పెట్టడానికి వస్తాడు. ఆయన తిండి లేక రాడు మన దగ్గరికి. మనందరికీ తిండి పెట్టాలి. నువ్వు ఆయన దగ్గర నైవేద్యం పెడితే ఆ పదార్థాన్ని ఆయన పవిత్రంగా మారుస్తాడు. అప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం లోపలికి వేస్తాం. పెట్టండి, మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడని గుర్తించి పెట్టండి. ఇది చేయగలమా? చేయలేమా? చేస్తే అది మీరు కూడా యజ్ఞం చేసినట్లే. మనం వస్తుంటే మధ్యలో కొన్ని తోటలు చూసాం, మామిడి తోటలు చక్కగా చెట్లు పెట్టారు. దానికి అప్పుడప్పుడు కొద్ది చుక్కలు నీళ్ళు కూడా మీరు పోస్తుంటారు, పోయండి. కానీ అది కూడా యజ్ఞమే, అది కూడా ఒక యజ్ఞంగా మనం చేయాలి. ఏ పని మనం చేసినా ఇది దేవుడి కోసం నేను చేసే ఒక సేవ. మన ఎమ్మెల్యే గారు, మన యాదవ్ గారు మంచి యజ్ఞం ప్రారంభం చేశారు, చాలా బాగుంది. ఆయన మరి రాజకీయాల కోసం నేర్చుకున్నాడు, దేనికోసం నేర్చుకున్నాడు తెలియదు, కానీ మంచి శ్లోకాలు బాగా నేర్చుకున్నాడు. తాను చేసేటటువంటి ఆ ప్రజా సేవకి తగ్గట్టుగా దేవుణ్ణి మనసులో పెట్టుకుని, దేవుణ్ణి మనసులో భావించుకుని ఈ లోపల ఉండి దేవుడు దీన్ని నడిపిస్తున్నాడు. మీ అందరి లోపల దేవుడు ఉన్నాడు. కానీ మీ అందరి కోసం ఏదో చెయ్యాలి. నీళ్లు తేవాలి, రోడ్లు వేయాలి, కాలనీస్ డెవలప్ చేయాలి, తండాలకి సౌకర్యాలు కలిగించాలి, ప్రతి తండాలోనూ ఒక చిన్నది ఒక స్కూల్ పెట్టాలి, పిల్లలందరికి చదువులు రావాలి, వాళ్ళంతా కూడా బుద్ధిమంతులుగా తయారు కావాలి, ఏదో చాలా చెయ్యాలనేటటువంటి కోరిక ఆయనలో ఉంది. ఒక్కొక్క ప్రాంతంలోనూ ఉండేటువంటి వాళ్ళందరికీ మంచి విద్యా బుద్ధులు నేర్పించాలి. అయితే ఆ నేర్పించేవన్నీ కూడా దేవుడు దయతోటి వాళ్ళందరికీ రావాలి. ఈ విశ్వనాయక్ గారు ఆయన చేసిన ప్రార్థనల్ని ఇంకా వారితో పాటు కలిసి ఉండేటువంటి ఇక్కడ ఉండే చాలా మంది భక్తులు అందరి యొక్క ప్రార్థనల్ని దేవుడు విన్నాడు. కనుకనే ఇంత పెద్ద కొండ మీదకి దేవుడు వచ్చి కూర్చున్నాడు. ఎందుకు వచ్చి కూర్చున్నాడు ఇక్కడికి? ఇక్కడ ఉంటే మొత్తం చుట్టూ అంతా గమనించవచ్చు, ఈ గమనించే ప్రాంతం అంతటికీ కూడా లాభాన్ని చేయొచ్చు, దీనందరికీ బాగు చేయొచ్చు, దీనందరికీ అభివృద్ధి కలిగి మీరు ఆ కోరిక కలిగింది. దేవుడు వచ్చాడు, దేవుడు చేశాడు. ఆ చేయడం కోసమనే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా అట్లాంటి శ్రద్ధని ఇచ్చాడు. మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణాన్ని, మన చుట్టూ ఉండేటువంటి వనరులని కూడా మంచిగా తయారు చేస్తాడు. మనం మంచి మార్గంలో ముందుకు పోగలిగేటట్టుగా మనం తీర్చిదిద్దుతాడు. అందుకోసం ఆయన ఎప్పుడు దేవుడి యొక్క భక్తిని తగ్గించుకోలేదు. ప్రభుత్వంలో ఉండేటటువంటి వసతులని కూడా కాస్త కేటాయించి ఆలయాల్ని ముందర మనం బాగు చేసుకోవాలి. ప్రజలందరినీ మంచి మార్గంలో ఉంచాలంటే దేవుడే ఉంచాలి, పోలీసు వాళ్ళు ఉంచలేరు. పోలీసు వాళ్ళు భగవంతుడి యొక్క పరికరాలుగా సహాయపడతారు, కానీ వాళ్ళు ఎంత చేయాలనుకున్నా మన మనస్సుల్లో కనుక ఒక మంచి భావం లేకపోతే పాపం వాళ్ళు ఎంత చేయగలుగుతారు? మంచి భావం మనలో కలగాలి అంటే అది దేవుడు ఉన్నాడు అని అనుకుంటే కలుగుతుంది. అయితే దేవుడు ఉన్నాడు అని ఎలా ఉన్నాడు అనుకోవాలి? నాలో దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు లేదా? ఎంతమంది అనుకుంటున్నారు ఉన్నాడు? అందరిలో ఉండే దేవుడు వేరా ఒకటేనా? నాలో ఉండే దేవుడు, నీలో ఉండే దేవుడు ఒకటే వేరా?
మరి ఇప్పుడు ఒక్కడే ఇప్పుడు మనందరం ఏమవుతారు దేవుడికి? బిడ్డలు. ఇప్పుడు మనందరికి ఎన్ని కుటుంబాలు? ఏం కుటుంబం ఇది? భగవత్ కుటుంబం. ఏం కుటుంబం అంటే భగవత్ కుటుంబం. ఈ భావన కలిగితే నాకు నీ మీద కోపం రాదు కదా. ఇప్పుడు మా ఇంటి వాళ్ళ మీద నాకు ఎప్పుడైనా కోపం వస్తుందా? పక్కింటి ఆయన మీద కోపం రమ్మంటే వస్తుంది. ఆ సమాజం 10 మంది ఒకరి కష్టసుఖాలను పంచుకునేటట్టు ఉంటుంది. అలాంటి సమాజమే మంచి ప్రగతిని సాధిస్తుంది. ఈవేళ మనం చూస్తున్నాం మనుషులో మనస్సు చాలా బలహీనమైపోయింది. ఎందుకు మనస్సులు బలహీనమైపోయాయంటే మన దేవుణ్ణి మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా పక్కకి తప్పించి నేనే అంతా నేనే అనుకునే స్థితి వస్తే దేవుడి మీద ఉండేటటువంటి భక్తి ప్రేమ కొద్దిగా తగ్గుతాయి. అది తగ్గడం వల్ల ఎంత ప్రమాదం వస్తుందంటే తాత్కాలిక ఉద్రేకాలు వచ్చి అవి ఎన్నో ఉపద్రవాలకి దారితీస్తాయి. చూడండి, మీకు వచ్చిన ఉదాహరణ చెప్తా. ఇక్కడ మీ ఊళ్ళో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు? 10th పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంటర్ ఆ రిజల్ట్స్ రావడం మరి ఎవరు చేసిన తప్పు మనకి తెలియదు. అది అక్కడ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పు చేశారు, మోరపడు చేశారు. ఆ జరిగినటువంటి రిజల్ట్స్ లో కొన్ని అవకతవకలు జరిగాయి. సరే, అవకతవకలు జరగడం అనేది మనుషులు కనుక ఎక్కడో ఒకటోటి జరుగుతాయి. కానీ అలాంటి వాటిని మనం గట్టిగా దానికోసమని కొంచెం పోరాడి మళ్ళీ న్యాయం జరిగేట్టు చేసుకోవాలి. దానికోసం నిలబడి పోరాడాలి. అయ్యో అదేం కాలేదే, అయ్యో నా పరీక్షలో మార్కులు రాలేదే అని పాపం కొంతమంది పిల్లలు, అమాయకమైనటువంటి పిల్లలు, శ్రద్ధగా చదువుకునేటటువంటి పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా 21 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎందుకు వచ్చింది? ఇలాగా మనలో ఉండేటటువంటి ఒక బలహీనత. ఎవరు తప్పు చేసినా మన నిలబడి ఆ తప్పుని సవరించేటట్టుగా చేసి మంచి ఫలితాలను తెచ్చుకునేంత వరకు పోరాడాలి. మీకు రాష్ట్రం అంతా కూర్చుంటే మీ కేసీఆర్ గారు కూర్చుంటే రాష్ట్రం వచ్చే లేదు. వచ్చిందా? ఒకసారి అడగానే వచ్చేసిందా? పోరాడారా లేదా? తీవ్రంగా పోరాడారా లేదా? ఏదైనా శ్రమించి మనం సాధించుకోవాలి. పోరాడైనా సాధించుకోవాలి. మంచి మన శ్రమ మనం పడాలి. కానీ ఆ బాధ్యతని నడిపే శక్తినిచ్చేటటువంటి బాధ్యతని వెనకాతల దేవుడి మీద పెట్టాలి. అలా పెట్టడం కోసం మనకి మంచి ఆదాయం కావాలి. అందుకోసమనే మన ప్రాంతాలు మంచి మంచి ఆలయాలు, వెనకబడ్డ ఆలయాలని, శిథిలమైపోతుండే ఆలయాలను మళ్ళీ చక్కగా పునరుద్ధరణ చేసుకుని వాటిని కూడా మనం బాగు చేసి మంచిగా పెట్టుకోవాలి. కిషోర్ నాయక్ గారికి ఎందుకు ఇక్కడ ఇంత పెద్ద ఇంత కొండ మీద పట్టుకొచ్చి కట్టుడు? ఆయన కింద కట్టుకుంటే బాగాలే. ఎందుకు కొండ మీద రావడం కానీ కాళ్ళు నొప్పులు పెట్టి ఎండలు ఆయాసం వచ్చి కాళ్ళు కాలుతుండే అయినా కొండ మీదే పెట్టింది ఆయన. ఎందుకు ఇంత దూరంలో పెట్టడం? అందరికీ కనిపించాలి. ఎక్కడ కూర్చున్నా అదిగో మాకిద్దాక రోడ్డు మీద వస్తుంటే అక్కడి నుంచి కనిపించింది కొండ మీద గుడి. మా కారు నడిపేటటువంటి ఆయనతో మా గోపాలకృష్ణ గారితో మేము చెప్తాం, అదిగో అది గుడి ధనరాశి. ఎస్, మనందరికీ ఎట్లా ఎక్కడి నుంచి చూసినా ఆ దేవుడి యొక్క స్మరణ మనలో కలగాలి. మనలో ఆ విశ్వాసాన్ని పెంచాలి. మనస్సుకి బలాన్ని ఇవ్వగలగాలి. ఇందాక మీకు చెప్పామే, నేలలో కాలువ తీయచ్చు మనం, ఒక బ్రిడ్జి మనం కట్టచ్చు, ట్యాంక్ కట్టచ్చు, పైప్ వేయచ్చు, నీళ్లు వాడుకోవాలి. అది మనం తెస్తే వచ్చేది కాదు. ఎన్ని చేసినా వాడు మళ్ళీ ఆ వాన కురిపిస్తే అప్పుడు మనకి నీళ్ళు వస్తాయి. ఆ వచ్చిన నీళ్ళని మనం జాగ్రత్తగా వాడుకోవాలి.
వాటిని చక్కగా ఎక్కడికి వేస్ట్ కాకుండా, ఎక్కడో సముద్రంలో పోకుండా, అవి ఎక్కడో నేలలో ఇంటిపోకుండా ఉపయోగపడేటట్టుగా ఎట్లా తీర్చుకోవాలి అని మన కోసం ఒక పెద్ద భగీరథ ప్రయత్నాలు మీ మంత్రి గారు చేస్తున్నారు. అట్లాగా ప్రయత్నాలు చేసి వచ్చిన ఫలితాన్ని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత, ఫలితాన్ని ఇవ్వడం వాడి బాధ్యత. అంటే ఇవ్వాల్సినటువంటి వాడి మీద విశ్వాసం మనలో అందరికీ అవసరం. దానికి ఆలయాలు బాగుండాలి. మనసండి ఇక్కడి మనసుని అడగక్కడ లేకుండా ఎక్కడి మనసు అక్కడికే వస్తాయి. ఇది కూడా మనం బాధ్యతగా తీసుకుని దానికోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ మీ ఈ కొండ అదృష్టం చేసుకుంది. అప్పుడెప్పుడో రాముడు ఒక కొండ మీదకి వెళ్ళాడు, దానికి చిత్రకూటము అని పేరు పెట్టారు. ఆ చిత్రకూటాన్ని చూసి వాల్మీకి అనే మహర్షి ఎంతో ఆనందపడిపోయాడు. ఆహా, చిత్రకూట పర్వతమా, నువ్వు అదృష్టం చేసుకున్నావా? ఎందుకని, రాముడు సీతమ్మ లక్ష్మణ స్వామి ముగ్గురు వచ్చి నీ మీద మకాం పెట్టుకుని కొంతకాలం కూర్చున్నారు అక్కడ, అది నీ అదృష్టంతో అన్నాడే. చిత్రకూటోసం గిరిరాజోపమో గిరి ఎస్మిన్ వసతి కాకుత్సవ. దాని మీద స్వామి ఉన్నాడంటేనే దాని అదృష్టం పండింది. రాముడి పాదం పడిందంటే దానికి పంట పండింది అన్నమాట. ఇక్కడ మన ప్రాంతం మీద ఆ దేవుడు మూడు రూపాల్లో ఉన్నాడు. ఇక్కడ ఒక రూపమే, అక్కడ ఒక రూపమే, కానీ ఇక్కడ మూడు రూపాలు. మధ్యలో వేణుగోపాలుడుగా ఉన్నాడు, ఆ పక్కన శ్రీనివాసుడుగా ఉన్నాడు, ఈ పక్కన రామచంద్రుడుగా ఉన్నాడు. మూడు రూపాల్లో ఉన్నాడంటే మన ప్రాంతానికి మూడు రకాల శుభం కలుగుతుంది అన్నమాట. మనందరికి పాడి పంట ఇవ్వడానికి కృష్ణుడిగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన యాదవుడు కదా. అంటే అది ఆయన మధ్యలో కూర్చున్నాడు. శాంతిని సుఖాన్ని ఇవ్వడానికి రాముడిగా ఆ పక్కన కూర్చున్నాడు. మూడు మీకు ఇవ్వడానికి వచ్చాడు ఇక్కడ. ఆ శ్రద్ధ మీ అందరికీ చక్కగా ఉంది. అందుకోసమే నా నృత్యనాయక గారు మా దగ్గరికి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు, ఆయన ఏదో వస్తానయ్యా స్వామి తప్పకుండా మళ్ళీ వచ్చి ఉగాది నాడు కొత్త పంచాంగం రిలీజ్ చేస్తారు కానీ మళ్ళీ ఉగాది నాడు మళ్ళీ వచ్చింది. ఆయన చూస్తే మాకు భయం వేసేది. అరే ఈయన వస్తామని చెప్పిన మళ్ళీ పట్టుకున్న నక్షత్రం కూడా ఇదేందే. అంటే ఆయన కోసం కాదు, ఆయన కోసం అయితే ఆయనే అక్కడికి వచ్చింది, ఆయనే అక్కడ చూసింది. ఆయన కోరిక ఇక్కడ ఉండేటువంటి మన వాళ్ళ అందరికీ కూడా లాభం కలగాలి, మన ప్రాంతంలో అందరూ కూడా శుభపడాలి, అందరికీ ఆనందం కావాలనేటువంటి ఉత్సాహం ఆయనలో ఉండడం చేత ఆయన అట్లాగా పట్టుపట్టి ఇక్కడికి రావాలన్నాడు. అయితే ఎప్పుడు వచ్చినా పర్వాలేదన్నాడు, కానీ మరి ఎప్పుడు వస్తే ఎట్లా ఉంటుంది, మంచి రోజులు రావాలి అనేది అనుకోకుండా ఇవాడు మంచి రోజుంది. బ్రహ్మోత్సవాల్లో కూడా స్వామికి కళ్యాణం జరిగేటటువంటి రోజున మన స్వాములు అంతా చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పటిదాకా జరిపి స్వామి యొక్క అనుగ్రహాన్ని మన ప్రాంత వాసులు అందరూ కూడా అందుకునేట్టుగా చేసినందుకు ఆ స్వాములకి మేము మంగళాశాసనం చేస్తున్నాం. వారు చేసినటువంటి ఆ కళ్యాణ అక్షతలు మీ అందరికీ ఇస్తారు. ఏం చేయాలి వాటిని? మళ్ళీ దేవుని చేయాలా? ఆ అక్షతలు అన్నీ కూడా చక్కగా మీరందరూ చక్కగా బట్టలు పట్టి తీసుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి. మీరు చేసే కార్యానికి ముందర చక్కగా అక్షతలు కొద్దిగా తీసుకుని మీ తల మీద వేసుకుని మీ పనికి వెళ్ళండి. మీరు వ్యవసాయం చేస్తే వ్యవసాయం మంచిగా సాగుతుంది, వ్యాపారం చేస్తే వ్యాపారం మంచిగా సాగుతుంది. మనం చేసే ఏ కార్యమైనా మనకి విజయాన్ని కలిగిస్తుంది, సుఖాన్ని కలిగిస్తుంది, శుభాన్ని కలిగిస్తుంది. అవి మీ అందరూ కూడా చక్కగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని వైభవంగా ఈవేళ రెండవ రోజు అనుకుంటా మూడవ రోజు ఇవాళతో సమాపన ఇంకా ఉంది, ఇంకో రేపు ఉంది. ద్వయ స్తంభాన్ని కూడా పెట్టుకున్నారండి, గౌరవంతో ఇక్కడ లోపల ఎంజాయ్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ.
బ్రహ్మోత్సవ జరుగుతున్నా మీకు. బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి అర్థం? పుట్టినరోజు పండుగలు అన్నమాట. బ్రహ్మోత్సవాలు అంటే భగవంతుడి యొక్క పుట్టినరోజు పండుగలు. మన ఊరికి దేవుడు ఎప్పుడు వచ్చాడో ఆ ఉత్సవాన్ని మధ్యలో పెట్టుకుని చేసే కార్యక్రమాన్ని ఏమంటాం మనం? బ్రహ్మోత్సవము అంటాం. అసలు చేస్తున్నాం. మీ యాదవ్ గారు, మీ ఎమ్మెల్యే గారు మంచి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి, శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, భక్తి కూడా కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇందాక మా నేపాల్ కృష్ణమాచార్యస్వామి చెప్పినట్టుగా ఆయన చక్కగా కృష్ణాష్టకం చదివినా ఎక్కడ తప్పు లేకుండా చదివి అనే ఆయన అలాంటి రాజకీయ నాయక కార్యక్రమాల్లో ఉంటూ కూడా భక్తిని వదలకుండా, శ్రద్ధని వదలకుండా, చక్కటి ఉత్సాహంతో తన కాన్స్టిట్యుయెన్సీకి, తన ప్రాంతానికి మంచి జరగాలి అనేటటువంటి కోరిక ఆయనలో ఉన్నందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా ఆయన చేసేటటువంటి సంకల్పాలన్నీ కూడా సత్ఫలితాలని ఇచ్చేటట్లుగా దేవుడు అనుగ్రహించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. దానికి వారికి ఆ స్వామి యొక్క అనుగ్రహం చల్లగా ఉండి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా తయారవుతాక అని మంగళాశాసనాలు చేస్తున్నాం. అలాగే ఈ ఆలయాన్ని చక్కగా నిర్వహిస్తుండేటటువంటి మీ అందరికీ కూడా మంగళాశాసనాలు. మీరందరూ రోజు వస్తుంటారా గుడికి? భోజనం ఏం చేస్తుంటారు? రోజు చేస్తారా భోజనం?